భర్త దూరం అయ్యాడా లేకుంటే ముందు పదిహేను రోజులు వాడు వచ్చి వస్తే ఇక మంచిగా ఉంటారు కదా సరే లేని మా బాబుని
ఆయన గొడవలేదు సార్, పర్సనల్ గొడవలేదు. ఎప్పుడు నీ భర్తతో మాట్లాడుతూ నీకు ఆయన ఇష్టం, వాడి విడాకులు అవి చేసేసినా కానీ నీకు వాళ్ళ మీదనే ఉంటుంది ఆలోచన, నీకు వాడే కావాలి నీకు అని ఎప్పుడు టార్చర్ చేసేది, ఎప్పుడు ఫోన్ చూసుకునేది అంతే. అంటే రమేష్ ని పెళ్లి చేసుకుందమ్మా? చేసుకోలేదు సార్, పెళ్లి చేసుకోకముందు పెడితే తప్పని కూడా మేము చెప్పినాం. అలా చూడ మమ్మల్ని ఇల్లే, మా పిల్లగాని కిడ్నాప్ చేశానన్నాడు, మమ్మల్ని కిడ్నాప్ చేశానన్నాడు, మమ్మల్ని చంపుతా అన్నాడు, పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు అంటే స్కూల్ దగ్గర కూడా పోయి చెప్పొచ్చు సార్, పలానూరు వస్తే పిల్లల్ని పంపించాలని కూడా చెప్పినాం. మమ్మల్ని సంవత్సరం నుంచి టార్చర్ చేసి ఇల్లు పెట్టిన సార్, వాడు ఎట్లా కేసేసి వాడు వచ్చింది వెళ్ళాలే, ఒక కోర్టు నోటీస్ వచ్చింది సార్. రమేష్ ఉంటుంది కదమ్మా, మీరు రమేష్ వచ్చిన మూడు నెలల నుంచి లేట్ సార్, మూడు నెలలు అయింది ఇల్లు పెట్టుకు తీసుకున్నాక ఒక పది రోజులు ఉండి మళ్ళీ పోయాడు ఆర్మీకి, పోయినాక మళ్ళీ రెండు నెల రోజులు ఉన్నాడు, మధ్యలో వచ్చి ఒక ఐదు రోజులు ఉండి మళ్ళీ పోయాడు. మళ్ళీ పోయి మొన్న అక్కడ గొడవ లేదే కదా సార్, అక్కడ బాంబు పోయింది, గొడవ లేనప్పుడు అన్నాడుగా నేను నాకు ఇంకా రెండు నెలలు మూడు నెలలు సెలవులు ఉంటాయి నాకు, నేను ఈ లీవ్లలో వస్తాను, రేపు కేసు ఉంది కదా, రేపే కేసు ఉంది సార్, రేపు 28వ తారీఖు. రమేష్ వచ్చినప్పుడు మేము ఉన్నాం సార్, వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం, మేము అక్కడ ఉంటాం, రోడ్ అవతల ఉంటాం మేము. రాత్రి గొడవ ఏం జరగలేదు, మీ ఇల్లు అయితే కాదు, మేము అడిగి దగ్గర తీసుకునే ఉంటాం సార్. నా పేరు విజయలక్ష్మి. ఇచ్చిన పరిచయం అయ్యాక దూరం అయ్యాడా లేకపోతే ముందు దూరం అయ్యాడా? వాస్తవానికి ఉన్నప్పుడు నాకు నచ్చేవాడు, మరి ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా నచ్చాను అంటే ఇతను పరిచయం అయ్యాక అతను దూరం ఉండే విషయం ఉండే ఇల్లు తర్వాత బాబా వారి మధ్య నుంచి చాలా రోజుల నుంచి మోదీ పెళ్ళైనయ్య నుంచి విషయాలు ఇళ్ళ మధ్య కొంచెం వచ్చినాయి, కేసు కూడా పెట్టుకుందని మోడీ ఫోన్ చేశారు, కేసు పెట్టుకున్నారు, సరిస్సులే పెట్టుకోవాలి, కేసు పెట్టుకున్నారు, కేసులు నడుస్తున్నాయి, డైవోర్స్ కేసులు నడుస్తున్నాయి. మీకు వ్యక్తమవుతుంది ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పలేము, రాత్రి మాత్రం ఇంట్లో రమేష్ గారి వ్యక్తి మాత్రం కూడా మాకు సాక్ష్యాలు తెలుసు. అతను చెప్పిన ప్రకారం మళ్ళీ కుటుంబ సభ్యులకు తను ఎక్కడ జాబ్ చేస్తున్నాను, ఎక్కడ పెట్టే ఏ రైతులు